లోకేష్ భారీ డైలాగులు నిజంగా అంత సీన్ ఉందా? యువగళం పాదయాత్ర పునః ప్రారంభం సందర్భంగా లోకేష్ చాలా మాటలు మాట్లాడారు. తన పైన ఆరు కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్రను ఆపలేదని, చంద్రబాబు నాయుడును జైలుకు పంపితే పాదయాత్ర ఆగిపోతుందని వైసీపీ భ్రమపడిందని లోకేష్ రెచ్చిపోయారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సిఐడి ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయిందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును ప్రభుత్వం 53 రోజులు జైల్లో పెట్టిందని మండిపోయారు. వైసీపీకి భయం అంటే ఏంటో తాను రుచి చూపిస్తానని ఛాలెంజ్ చేశారు. ఏపీలో యుద్ధం మొదలైందని, సైకో జగన్కు ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసిందని చాలా మాటలు మాట్లాడారు. అయితే లోకేష్ మాట్లాడిన మాటలు చాలా వరకు అసలు తనకు సూట్ అవుతాయా అనే అనుమానం జనాల్లో పెరిగిపోతోంది. యుద్ధం అన్నారు, భయం రుచి చూపిస్తానని హెచ్చరించారు. సైకో జగన్కు ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసిందని కూడా చెప్పారు. భయపడకుండా తాను విచారణకు హాజరై విచారణ అధికారులను భయపెట్టినట్లు చెప్పుకున్నారు. అసలు యుద్ధమేంటి, విచారణ అధికారులను భయపెట్టడం ఏంటి, భయం లేకుండా విచారణకు హాజరవడం ఏంటో జనాలకు అర్థం కావడం లేదు. చంద్రబాబు అరెస్ట్ కాగానే ఏపీని వదిలేసి ఢిల్లీకి పారిపోయింది ఎవరో అందరికీ తెలుసు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చేంత వరకు లోకేష్ రాజమండ్రి విజయవాడకు అతిథిలాగా వచ్చి మళ్ళీ వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలుసు. అసలు పాదయాత్రను ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకుంది. చంద్రబాబు అరెస్టుతో తనంతటా తానుగానే పాదయాత్రను ఆపేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. 3 నెలల్లో సైకో జగన్ను పిచ్చాసుపత్రికి ప్యాకప్ అవ్వడానికి రెడీగా ఉండాలన్నారు. జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నది ఎవరో అందరూ చూస్తున్నదే. సంక్షోభాలు పోరాటాలు ఎన్టీఆర్ చంద్రబాబుకు కొత్త కాదట. ఎన్టీఆర్ సంగతిని పక్కన పెట్టేస్తే చంద్రబాబుకు ఎదురైన అతిపెద్ద సంక్షోభం కేసులు, అరెస్ట్, జైలు జీవితం మాత్రమే. దానిని తట్టుకోలేక చతికిల పడిపోవడం అందరూ చూసిందే. ఇంతటి దానికి లోకేష్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది.